నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జనరల్గా ఎలక్షన్స్ వస్తున్నాయంటే సర్వేలు రావడం కామన్. అందులో ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనేటువంటి కంపెనీ ఒక సర్వే నిర్వహించింది అని చెప్పి వైఎస్ఆర్సిపి కింద ఇవ్వడం జరిగింది. దానికంటే ముందు దానికి రీట్వీట్ చేస్తూ జనసేన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూద్దాం. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఇచ్చింది పోల్ సర్వే సంఖ్య కాదు, మీ పార్టీలో మనుషుల రూపంలో ఉన్న పశువుల సంఖ్య అనుకుంటా, సరిగ్గా చూసుకోండి అనేటువంటి టైటిల్తో ఒక పోస్ట్ పెట్టింది. సో ఇక్కడ మనం చూసుకుంటే, సో ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఇక్కడ లోగో ఉంది కదా, సో ఇది గుర్తుపెట్టుకోండి అందరం. లోగో చూసారు కదా, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్, ఆ లోగో బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను తీసుకోండి. సో ఈ లోగో గుర్తుపెట్టుకున్నారు కదా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఇదైతే మర్చిపోవద్దు, ఫ్యూచర్లో దీంతో పని ఉంది మనకి. సో ప్రముఖ ప్రభుత్వ పశు వైద్యులు పొదుగు వాపుకు సూచిస్తున్న అద్భుత పరిష్కారం మాస్టీ గోల్డ్ హెచ్. సో ఇది ఎవరిది అని అంటే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వాళ్ళది. పశువులకు సంబంధించి అంటే పశువు ఆవులు గేదెల్లో పొదుగులకు వచ్చేటువంటి వాపు సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ పేరు ఏంటంటే మాస్టీ గోల్డ్. అది ఇచ్చేది ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అన్నమాట. సో ఇది కూడా అంతే, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారి మాస్తి గోల్డ్ హెచ్ అనమాట. సో ఎలా కలపాలి ఏంటి అనేటువంటి మిక్సింగ్ సంబంధించినటువంటి వీడియో ఇది. సో ఇదన్నమాట. సో ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారి మాస్టి గోల్డ్ హెచ్. సో ఇది ఈ మందు వాడకముందు ఎలా ఉంది, వాడిన తర్వాత ఎలా ఉంది, చూసారు కదా ఫొటోస్ కంప్లీట్గా సేమ్ దానికి సంబంధించిందే. పశువుల్లో పొదుగుకు వచ్చేటువంటి వాపు సమస్య ఏదైతే దానికి సంబంధించినటువంటి మందుని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు మస్టీ గోల్డ్ హెచ్ అనేటువంటి పేరుతో ఇస్తున్నారు. ఓకే, ఇప్పుడు అసలు విషయం వద్దాం. చూసారు కదా ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనేది వైసీపీ వాళ్ళు ఒక సర్వే ఇచ్చిందని మనం ఇక్కడ చూడొచ్చు. ఏపీలో మళ్ళీ ఎగరబోతున్న వైఎస్ఆర్సీపీ జెండా, ఎన్నికల్లో 135 అసెంబ్లీ 22 ఎంపీ సీట్లని వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లు తెలిసిన ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ స్కాన్ సర్వే. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు పెట్టుకుని వచ్చిన సింగిల్గానే 52.6% ఓటు షేర్ని వైఎస్ఆర్సీపీ కొల్లగొట్టబోతున్నట్టు తేల్చేసిన సర్వే. మళ్ళీ గెలిచేది జగనే అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్విట్టర్లో, అదే ఎక్స్ వేదికగా పెట్టడం జరిగింది. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ చూసారు కదా, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ నిర్వహించిన పోల్ స్కాన్ సర్వే గత ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 4 దశలు నిర్వహించబడింది. 7 లక్షల ఓట్ల నమూనా పరిమాణంతో 175 అసెంబ్లీ నియోజకవర్గాలను పూర్తి చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీల ఓట్ల శాతం క్రింది విధంగా ఉంది. సో వైఎస్ఆర్సీపీ 52.6%, కాంగ్రెస్ 1.6%, 101.5%, ఎన్డీఏ కూటమి 43.1%, ఇతరులు 1.2%. ఓకే, ఈ రోజుకి వైఎస్ఆర్సీపీ 135 అసెంబ్లీ స్థానాల్లో, ఎన్డీఏ కూటమి 40 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ 22 పార్లమెంట్ స్థానాల్లో, ఎన్డీఏ కూటమి 3 పార్లమెంట్ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. మే 13 ఎలక్షన్ రోజుకి వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ ఇంకా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఇందాక నేను లోగో గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, ఇందుకే అనమాట. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనేది పశువులకు సంబంధించినటువంటి పొదుగు వాపు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ అంటే మందులు కావచ్చు అలాంటివి అందిస్తూ ఉంది. అది సర్వే చేసినట్లుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ ఎక్స్లో పేజ్లో పోస్ట్ చేశారన్నమాట. సో ఇంకా కింద మనం చూద్దాము. సో దానికి సంబంధించి చూసుకుంటే, పశువులకు మందులు అమ్మేందుకు చేసే ప్రచారంలో భాగంగా సీక్రెట్గా పోల్ సర్వేలు కూడా చేస్తున్నారంటావు, అంతేనారా జఫ్ఫా, నువ్వు నీ ఫేక్ ప్రచారం, ఇక దుకాణం మూసేరా బులుగు. సో పైన వచ్చినటువంటి సర్వే ఉంది కదా, అది ఏంటి అని అంటే పశువులకు సంబంధించినటువంటి పొదుగు వాపు ఏదైతే సమస్య ఉందో రెగ్యులర్గా పశువుల్లో చూసేది, దానికి సంబంధించినటువంటి మందులు ఇచ్చేటువంటిది అనమాట. సో దానికి ఇది. సో అలాగే ఇంకొక దీనికి సంబంధించిన ట్వీట్ చూసుకుంటే, ఇదిరా మీ పేటిఎం సర్వీస్ బతుకు. సో పశువులకు సంబంధించినటువంటి మందులు అందించే కంపెనీ ఇలాగా ఎలక్షన్కి సంబంధించి సర్వేలు చేస్తుంది అని చెప్పి వేసుకునే దానికి సంబంధించి ఇలాగా ట్వీట్స్ మనం చూడొచ్చు. సో అలాగే ఇక్కడ ఇంకోటి చూసుకుంటే ట్వీట్, గేదెల పొదుగుకి మందులు అమ్మే కంపెనీ పొలిటికల్ సర్వేలు కూడా చేస్తుంది,
అదే అందరికీ డౌట్ వస్తుంది. గేదెలనే కాదు ఆవులకు సంబంధించి కూడా, అంటే పశువులకు సంబంధించినటువంటి పొదుగుకి మందులమ్మే కంపెనీ పొలిటికల్ సర్వే చేస్తుంది, సైడ్ బిజినెస్ అనుకుంటా అని చెప్పేసి అన్నారు. అది నెక్స్ట్. అలాగే ఇక్కడ ఇంకొక ట్వీట్ చూసుకుంటే 525 రూపాయలు పెర్ కేజీ, అలాగే 6093 రూపాయలు పెర్ సర్వే. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఈ 6093 నెంబర్ చూసారు కదా, దీన్ని చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా? గుర్తొస్తుంది కదా, ఎక్కడో సమ్ నెంబర్లా అనిపిస్తుంది కదా, కరెక్టే. ఖైదీకి ఇచ్చేటువంటి నెంబరు 6093 నెంబర్ అది. అది ఎవరికి ఇచ్చారో మీకు తెలుసని నాకు తెలుసు, చూసిన వాళ్ళకి తెలిస్తే కింద కామెంట్ చేయండి తెలుసు అని, లేదా ఆయన పేరుగా కామెంట్ చేయండి. సో అదే గేదె ఆవులలో వెన్న శాతం, ఎస్ఎన్ఎఫ్ శాతం, పాల దిగుబడి పెరగడానికి ఒకే ఒక పరిష్కారం క్షీరా గోల్డ్. అదే అంటే ఇదిగోండి, ఎవరు ఇస్తున్నారు ఇదంతా అంటే ఆవు కానీ గేదెలు కానీ, అంటే పశువులకు సంబంధించిన పొదుగుకు సంబంధించి ఎలా ఉండాలి, దానికి సమస్యలు వస్తే ఏంటి, దానికి మందులు అందించేటువంటి కంపెనీ ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్. సో అది ఇలా పొలిటికల్గా ఎన్నికలకు సంబంధించి సర్వే చేస్తుంది అంటే అది ఏ రకంగా అనేది ఇంకా వాళ్ళకే తెలియాలి. ఫేక్ కంపెనీ అంట కదా, గేదెల పాల పొదుగుల మందుల కంపెనీ అది. ఇంకొకటి గ్రాఫిక్స్ వేశారు సభలో, సర్వేలు ఎంతరా, ఓకే, కౌటంతో డీల్ చేసే కంపెనీ చేసిన సర్వే అఫీషియల్ హ్యాండిల్లో వేస్తున్నావా, ఏం హలాత్ అయిపోయిందిరా జలగా. అక్కడ నేను చదవలేను, మీరు చదువుకోండి. నెక్స్ట్. సో ఇక్కడ ఏదే ఇంకా ఏడుస్తున్నాడేనా, ఏం చెప్పలేక. సో మన టీడీపీ విజయనగరంది చూసుకుంటే కింద దాని కింద చూసుకున్నట్లయితే రిప్లైస్ అవన్నీ కూడా, బస్సు యాత్రకి జనాలు రాక జగన్ జిమ్మిక్కులు డ్రామాలు చేస్తుంటే నువ్వేమో యదవ బిల్డప్లు దొబ్బుతున్నావు, రియాలిటీలోకి రారా అడ్మిన్, క్వార్టర్ ప్లస్ 350 ఇవ్వలేక వైసీపీ అభ్యర్థులు నానా శంఖలో నాకుతున్నారు అని ఆయన కామెంట్ చేశాడు. నెక్స్ట్ కింద చూసుకుంటే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్, ఇది సాయిరెడ్డి సూట్ కేస్ కంపెనీయే కదరా, కంపెనీలకు పేర్లు భలే పెడతారా మీరు. సో అది ఇంకొక కామెంట్ మనం చూసుకోవచ్చు. సో ఇలా చూసుకుంటూ పోతే ఈ సర్వేకి సంబంధించి అంటే పశువులకి ఉన్నటువంటి పొదుగు సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి తను మందులు అందించేటువంటి కంపెనీ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్. తను సర్వే చేసింది, అందులో వైసీపీ గెలవబోతోంది అనే దానికి సంబంధించి ఆ సర్వే అలా రిజల్ట్ ఇచ్చినట్లుగా మనం అక్కడ చూసుకోవచ్చు. సో మొత్తానికి వైసీపీ ఎంతవరకు దిగజారిపోయింది అనేటువంటి విధంగా మనకి ట్విట్టర్లో చాలామంది పోస్టులు పెట్టారు, కామెంట్లు పెట్టారు. సో ఇది అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫేక్ కంపెనీ అంట కదా, గేదెల పాల పొదుగుల మందుల కంపెనీ అది. ఇంకొకటి గ్రాఫిక్స్ వేశారు సభలో, సర్వేలు ఎంతరా, ఓకే, కౌటంతో డీల్ చేసే కంపెనీ చేసిన సర్వే అఫీషియల్ హ్యాండిల్లో వేస్తున్నావా, ఏం హలాత్ అయిపోయిందిరా జలగా. అక్కడ నేను చదవలేను, మీరు చదువుకోండి. నెక్స్ట్. సో ఇక్కడ ఏదే ఇంకా ఏడుస్తున్నాడేనా, ఏం చెప్పలేక. సో మన టీడీపీ విజయనగరంది చూసుకుంటే కింద దాని కింద చూసుకున్నట్లయితే రిప్లైస్ అవన్నీ కూడా, బస్సు యాత్రకి జనాలు రాక జగన్ జిమ్మిక్కులు డ్రామాలు చేస్తుంటే నువ్వేమో యదవ బిల్డప్లు దొబ్బుతున్నావు, రియాలిటీలోకి రారా అడ్మిన్, క్వార్టర్ ప్లస్ 350 ఇవ్వలేక వైసీపీ అభ్యర్థులు నానా శంఖలో నాకుతున్నారు అని ఆయన కామెంట్ చేశాడు. నెక్స్ట్ కింద చూసుకుంటే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్, ఇది సాయిరెడ్డి సూట్ కేస్ కంపెనీయే కదరా, కంపెనీలకు పేర్లు భలే పెడతారా మీరు. సో అది ఇంకొక కామెంట్ మనం చూసుకోవచ్చు. సో ఇలా చూసుకుంటూ పోతే ఈ సర్వేకి సంబంధించి అంటే పశువులకి ఉన్నటువంటి పొదుగు సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి తను మందులు అందించేటువంటి కంపెనీ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్. తను సర్వే చేసింది, అందులో వైసీపీ గెలవబోతోంది అనే దానికి సంబంధించి ఆ సర్వే అలా రిజల్ట్ ఇచ్చినట్లుగా మనం అక్కడ చూసుకోవచ్చు. సో మొత్తానికి వైసీపీ ఎంతవరకు దిగజారిపోయింది అనేటువంటి విధంగా మనకి ట్విట్టర్లో చాలామంది పోస్టులు పెట్టారు, కామెంట్లు పెట్టారు. సో ఇది అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.